తమ సొంత గ్రామమైన విజయనగరం జిల్లా బొడ్డవరం నుంచి తిరుమల తిరుపతి వెంకన్న దర్శనానికి నడుచుకుంటూ వెళ్లడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజ్ అన్నారు. 40 రోజుల పాటు సుమారు 800 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నామని తెలిపారు. పాదయాత్ర పెందుర్తి నియోజకవర్గం రాంపురం చేరుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగనన్న మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని అందుకే తాను స్వామివారికి మొక్కుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు ఆయనకు ఘనస్వాగతం పలికారు. సభ్యులు ఇందుకూరు రఘురాజు గారు, సాహసోపూతమైన ఈ ఆరు ఎమ్మెల్యే అవడానికి, లేకపోతే ఆరు మినిస్టర్లు అవడానికి ఈ కాలినడక చేస్తారు. కానీ రఘురాజు గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలా, వైఎస్ఆర్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలనే నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందించవలసిన విషయం. ఇది సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే బొడ్డవారిలో బయలుదేరి 42 రోజులు తిరుపతి వరకు నడిచి వెళ్ళడం అనేది చాలా కష్టమైన విషయం. దీన్ని ఆయన నిర్ణయం తీసుకోవడం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా రావాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కావాలి అనే నినాదంతో మనం ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు గారి పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఇంతటి గొప్ప సంకల్పం, అతను ఇలా చేయాలనే ఆలోచన అతనికి రావడం, అతని వెంట ప్రజలందరూ ఉండి నడిపించడం చాలా గొప్ప విషయం. ఎవరైనా తమ స్వార్థం కోసం ఆలోచిస్తారు, అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలి, ప్రజలందరూ బాగుండాలనే ఆలోచనతో ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు గారు యాత్ర చేపట్టారు. అలా అనుకుంటున్న అందరూ మహిళలు 1 కిలోమీటర్ కూడా నడవలేని మేము అందరూ 3 రోజులుగా వరుసగా 30 కిలోమీటర్ల కన్నా ఎక్కువ నడిచి ఎంతో సంతోషంగా ఉన్నాము. ఇలాంటి ఆలోచన అనేది ఎవరికి రాదు, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చూసుకుంటారు, అలా కాకుండా ప్రజలు బాగుండాలని సంకల్పం చేయడం చాలా గొప్ప విషయం. 820 కిలోమీటర్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలనే ఒక దృఢ సంకల్పంతో మరి మా ఊరు బొడవరైన మా గ్రామం నుంచి మరి తిరుమలకి నడిచి వస్తానని మరి మొక్కుకోవడం జరిగింది. సుమారు 43 రోజుల పాటు 820 కిలోమీటర్లు మరి పాదయాత్ర చేసుకుంటూ ఆ తిరుమలేశ్వరిని దర్శించుకొని ఈ రాష్ట్రానికి అన్ని రంగాల్లో కూడా మేలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక గొప్ప మనసున్న నాయకుడు మరి ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్రానికి అవసరమని మరి యాత్ర చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ నా కుటుంబం అనే ఒక ఆలోచనతో అతనికి ఓటు వేసినా ఓటు వేయకపోయినా మరి అర్హత ఉంటే వాళ్ళందరికీ కూడా పథకాలు ఇవ్వాలని చెప్పడం నిజంగా రాజకీయాలు ఏ నాయకుడు కూడా ఎప్పుడూ చెప్పడం. అలాగే రేపు రాబోయే రోజుల్లో నా మీద నమ్మకం ఉంది, నేను మీకు మంచి చేశానంటేనే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓటు వేయొద్దని చెప్పే ధైర్యం కూడా ఉన్న నాయకుడు ఎవరు కూడా ఉండరు. అటువంటి గొప్ప మనసున్న ధైర్యవంతులైన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఒక దృఢ సంకల్పం ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మామ అని పిల్లలు, ఈరోజు జగనన్న అని మహిళలు అవనండి, యువత అవనండి, అలాగే మా బిడ్డ మా మనవడు అని చెప్పి మహిళలు అయితే అందరూ చెప్పడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే గడప గడపకి కార్యక్రమాలు అవనండి, సురక్షా కార్యక్రమం ఉంది, ఆరోగ్య సురక్షా కార్యక్రమం, ఎక్కడికి వెళ్ళినా కానీ జనం అందరూ కూడా జగన్ గారి మాట చెప్పడం, అలాగే దాని నిదర్శనం ఏంటంటే గత 3 రోజుల నుంచి మేము చేస్తున్న పాదయాత్రకి వేలాది సంఖ్యలో జనం అందరూ కూడా వచ్చి అది పార్టిసిపేట్ చేయడం, స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలకి 175 ఏదైతే అన్నారో అది ప్రజలందరూ కూడా మరి ఆయన పట్ల నిలబడి ఆయన గెలిపించడానికి అయితే ముందున్నారని మరి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆ తిరుమలేశ్వరిని మరి దర్శించుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి అండదండగా ఉండాలని ఆయన చుట్టూ కూడా